అది ఏ సినిమా గురించో చెప్పలేదు కానీ అందరూ యానిమల్ సినిమా గురించే చెప్పారు అని చెప్పి వేసుకుంటున్నారు అవని. హాయ్ గాయ్స్, యానిమల్ సినిమా ఓటీటీలో రిలీజ్ అయింది భయ్యా. సో రిలీజ్ అయిన వెంటనే ట్రోలింగ్కి గురవుతుంది భయ్యా, ఎస్పెషలీ చెన్నై నుంచి చాలా నెగిటివ్ ట్వీట్స్ వస్తున్నాయి. ఒక శాంపిల్ ఏంటంటే ఇదే పోలీస్ ఇన్ యానిమల్ మూవీ, నిద్రపోతున్నారంట. దీనికి కౌంటర్గా మన తెలుగు వాళ్ళు చాలా అటాకింగ్ మోడ్లో ఉన్నారు భయ్యా. చాలా సిరీస్ ఆఫ్ ట్వీట్స్ చూసా, ఎస్పెషలీ డైరెక్టర్ మణిరత్నం గారిని వేసుకుంటున్నారు భయ్యా. పీపుల్ ఇన్ PS1 PS2 థియేటర్స్ అని ఇమేజ్ షేర్ చేశారు. రాధికా శరత్ కుమార్ గారు ఉన్నారు కదా భయ్యా, ఆమె కూడా ట్వీట్ చేశారు. రాధికా గారు ఏం ట్వీట్ చేశారంటే, ఎప్పుడన్నా మీకు ఒక సినిమా చిల్లర్గా ఉందని అనిపించిందా? నాకైతే వామిట్ చేసుకోవాలనే ఫీలింగ్ క్రియేట్ అయింది, కోపం కూడా వచ్చింది ఒక సినిమా చూశాక. అది ఏ సినిమా గురించో చెప్పలేదు కానీ అందరూ యానిమల్ సినిమా గురించే చెప్పారు అని చెప్పి వేసుకుంటున్నారు ఆమెని. ఎందుకంటే యానిమల్ సినిమా ఓటీటీలో రిలీజ్ అయిన రోజే ఆమె ఈ పోస్ట్ పెట్టింది. యానిమల్ సినిమా థియేట్రికల్గా రిలీజ్ అయినప్పుడు కూడా డివైడెడ్, ఇంకా మిక్స్డ్ టాక్, ఇంకా చాలా కాంట్రవర్షియల్ అయింది భయ్యా. ఓటీటీలో రిలీజ్ అయ్యాక కూడా చాలా ట్రోలింగ్కి గురవుతుంది. ఒక రకంగా చూసుకుంటే మంచిదే భయ్యా, ఇట్ విల్ బీ ద మోస్ట్ డిస్కస్డ్ ఫిల్మ్. మోస్ట్ డిస్గస్టెడ్ కాదు, మోస్ట్ డిస్కస్డ్ ఫిల్మ్. ఎనీ పబ్లిసిటీ ఈజ్ గుడ్ పబ్లిసిటీ కదా భయ్యా. లెట్ సీ సందీప్ రెడ్డి వంగ ఎలా రెస్పాండ్ అవుతాడు ఈ ట్వీట్స్కి. ఎందుకంటే ఎవరైనా ఆయన క్రిటిసైజ్ చేసినా ట్రోల్ చేసినా చాలా లెఫ్ట్ రైట్ అండ్ సెంటర్ ఇచ్చేస్తూ ఉంటాడు. ఆయన రియాక్షన్ ఏంటో చూద్దాం, ఇట్ విల్ బీ వెరీ ఇంట్రెస్టింగ్. ఓకే, సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. పుచ్చుక్ పుచ్చుక్.